హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మొత్తానికి అయితే ఐదు రూమా కాడికి వచ్చినాం నిన్నటి వీడియోలో అంటే టిఫిన్ చేసి కాడికి పెట్టాం తర్వాత అయితే నెక్స్ట్ కంటిన్యూ అయితే చూడండి బాగుంటుంది నచ్చుతుంది మీకు ఐ హోప్ నాకు నచ్చు మీకు అని నేను అనుకుంటున్నా మేమైతే ఫంక్షన్కి వచ్చాము చెప్పినా కదా మన సబ్స్క్రైబర్స్ విలవడం వల్ల వచ్చామని నిన్నటి వీడియోలో ఫస్ట్ అయితే గుడికాడుకు వచ్చినాం కదా అంటే గుడి దగ్గర దాకా వద్దాము గుడి లోపలికి పోకుండా సరే కానీ గుడి దగ్గర దాకా పోయి వద్దామని వచ్చినాం లోపలికి అనమాట ఫంక్షన్ అయితే వేరే దగ్గర ఆనే కానీ వేరే దగ్గర జరుగుతుంది అక్కడ ఫంక్షన్ అయితుంటే మేము డైరెక్ట్ ఫస్ట్ ఇటుకు వచ్చినాము తిరిగేసి పోదాం అని కొంచెం సేపు ఇప్పుడైతే బండి ఒక ప్లేస్ దగ్గర పెట్టాలి కదా ఇట్లా చెట్టు ఉంది కదా చెట్టు నీడకి పెట్టి పోదామని వచ్చినాము ఇంతముందు కూడా ఈ పెట్టినాము ఇప్పుడు కూడా ఈ పెడుతున్నాము కొంచెం గుడి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక బావ అయితే ఆపిండు కానీ మా ఎండ విపరీతంగా కొడుతుంది మేము పోయేసరికి పన్నెండున్నర పదొక్క ఒకటి అవుతుంది ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఇక అయితే చిన్నోడు ఎత్తుకుండు ఫస్ట్ బండి తినాక నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇప్పుడు వస్తుందని చెప్పిన అనమాట ఇంతకుముందు అయితే నేను కన్నా బావ పోయినాము ఇడికి ఇప్పుడైతే మా చిన్నోడు నేను మా శ్రద్ధ పోవడం చాలా హ్యాపీగా ఉంది ఇదైతే గోపురం తెలుసు కదా బోనాలు చేసిన వాళ్ళు కంపల్సరీ వీళ్ళకి వెళ్ళి పోవాలి ఇంత దూరం పోయినందుకు హ్యాపీ ఉంది కానీ మా చిన్నోని తీసుకుని తీసుకున్న గుడి గుడి పోతే బాగుండు అని అనిపించింది కానీ పోవద్దు కాబట్టి పోలేదు అదొక్కటే నాకు నచ్చలేదు అడిగినందుకు పోతే హ్యాపీగా ఉండదు అనమాట ఇంకా హ్యాపీ పోయినందుకు హ్యాపీ కానీ పోతే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని వన్ ఇయర్ బ్యాక్ మేము పోయినప్పుడు అయితే ఈ ఫెన్సింగ్ మా పక్క పంటుంది చూడు ఆ ఫెన్సింగ్ లేదు మళ్ళీ మేము నడుచు నడుస్తున్నాం కదా అక్కడ వాటర్ పోయినాయి బాగా అంటే బాగా అంటే పోయి పోయి వా పాకులు వచ్చింది నేను గోపురాని చూపిస్తున్నా మెయిన్ గుడి అదే లోపల దేవ మాత ఉంటుంది అంటే ఇది నుంచి కొంచెం కిందికి దిగాలి ఫస్ట్ కొండ వచ్చిన తర్వాత కొంచెం దిగాలి దిగాడకైతే చెట్టు కనిపించింది ఒక్కొక్క ఐదు నిమిషాలు నిల్చున్నాము గుళ్ళకోలేదు కాబట్టి తర్వాత ఫొటోస్ తీయడానికి పోయినాము అక్కడ హిమాలయాల లెక్క కనిపిస్తుంది కదా అప్పుడైతే అప్పుడు కూడా ఇవి లేవు అన్నీ కొంచెం 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 మారినయడం మేము పోయినప్పటికీ ఇప్పటికీ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఇప్పటికీ అంత ముందు కూడా అన్నీ కొన్ని ఫొటోస్ దిగినాము ఇప్పుడు కూడా కొన్ని ఫొటోస్ దిగుదామని వచ్చినాము అప్పుడైతే విపరీతంగా అయినా వాటర్ వేటువంటి చూపిస్తుంది కదా ఈ ఖాళీ ప్లేస్ ఉంది చూడు ఈ ఖాళీ ప్లేస్ అయితే అప్పుడు బాగా వాటర్ పోయినాయి ఇప్పుడైతే ఓతలేవు అప్పుడు దీని ఫొటోస్ ఉన్నాయి బాగా వచ్చిన తర్వాత ఒకవేళ మ్యాచ్ చేసి అంటే పక్క పక్కన ఫొటోస్ పెడదామనుకుంటున్నా ఇప్పుడు దిని కదా దిగుతున్నాం కదా ఫోటో అప్పుడు సేమ్ ఇదే ప్లేస్లో దిగినాం కాబట్టి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పక్కనే పెడదామని అనుకుంటున్నా వీలైతే ఇవాడ ఒక ఐదారు ఫోటోలు దిగినాము అటు ఇటు తిరిగినాము తర్వాత వచ్చి మళ్ళీ ఇంత ముందు నిలిచిన ఒక నిల్చున్నాము అంటే ప్రసాదం తీసుకుందామని ఆడ లడ్డు పులిహోర రెండు అమ్ముతారు అంత ముందు సరే అయితే నేను పోయి తెచ్చిన అప్పుడు బాయ్స్ లైన్ బాగుండే లేడీస్ లేకుండే అందుకే నేను పోయి తెచ్చిన అంత ముందు సరే అయితే ఈసారి బాగా పంపించిన ఇంకోటి ఏంటంటే అయితే విపరీతంగా ఉండే అప్పుడు ఇట కోతులు ఇప్పుడైతే ఒక్క లేవు ప్రసాదాలు తీసుకొని పోతుంటే వాళ్ళ చేతులకలు తీసుకొని పోవడం టక్కిమని ఎత్తుకొని పోయినాయి ఇక నేనైతే తీసుకుని పోయినసారి నేను తీసుకున్నా తీసుకోంగానే దాన్ని బ్యాగులో హ్యాండ్ బ్యాగులు అట్లే తీసుకోవాలి ఫస్ట్ తీసుకోవాలని బ్యాగ్లో పెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చినా నాదైతే లాక్కోలేదు తీసుకొని పోయి కోతులు అక్కడ సరే బ్యాక్ సైడ్ రూమ్లో గుడిలోకి అనిపిస్తుంది కదా అక్కడ తినే తినేయి మొత్తానికి బావారు రెండు పులిహోర ప్యాకెట్లు అయితే తెచ్చిండు ఇదైతే మహేందీ మేము చిన్నప్పుడు వేసుకునే వాళ్ళము శ్రద్ధ కూడా వేసుకుంటా అంటే బాగుండి వద్దు అన్నాడు కానీ చిన్నప్పుడు బాగా అనిపిస్తుంది లైఫ్ అయితే ఇప్పుడు పెద్ద కొత్త మన అంతా మారిపోతూ ఉంటాయి అప్పుడు అంతే ఇట్లా వేసినాం అట్లా వేసినామని తప్ప ఏమీ ఉండదు మొత్తానికి మేము ఫంక్షన్ కాడికి వచ్చినాం కానీ బయట తిరిగి తిరిగి వచ్చేసరికి చెమటలు అన్నీ పట్టినాయి ఎండకు బాగా తుడుచుకుంటా ఉండు నేను కూడా తుడుచుకున్నా ఎంతముందే పోయాకైతే బాగా రిసీవ్ చేసుకోరు మమ్మల్ని వాటర్ ఇచ్చిండ్రు చైర్స్ వేసు కూర్చోమని చెప్పారు బాగా అంటే బాగా రిసీవ్ చేసుకోరు ఆ తమ్ముడు జగ్గు పట్టుకుని పోతుండు ఆ తమ్ముడే మాకు వాటర్ ఇచ్చిండు చీర్స్ వేసిండు తమ్ముడు అంటే పేరు గుర్తుకు లేదు కొందరి పేర్లు గుర్తుకున్నాయి అందరి పేర్లు అయితే గుర్తుకు లేవు అంటే ఇంత ముందు రెండుసార్లు కలిసినప్పుడు దీంతో మూడోసారి కలవడము అందరి పేర్లు పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం కదా కానీ నాకు పేర్లు తెలువుకున్నా కానీ నేను అందరు పలకరించు మమ్మల్ని అందరూ యూట్యూబ్లో వచ్చారు కాబట్టి అందరు మన సబ్స్క్రైబర్లే వాళ్ళు చాలా మటుకు అంటే చాలా మటుకు అందరూ నాకు తెలియదు అది కానీ మనందరూ నన్ను నవ్వుకుంటూ పలకరిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నన్నైనా భావనైనా శ్రద్ధనైతే రీల్స్ చేస్తా కదా అంటే షార్ట్స్ చేస్తాయి కదా షార్ట్స్ బాగుంటాయి బాగుంటాయి ఏమే అని అన్నారు హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయినాం ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీము ఇది ఇంత ముందు వాటర్ ఇచ్చిందని చెప్పిన తమ్ముడు ఆ తమ్ముడే కొనిచ్చిండట డాడీ కొచ్చి కొనిచ్చి కొనిచ్చిండరా అని నేను ఉంటే కాదా మమ్మీ అన్నయ్య అంటే సరే ఇక బయటంతా బాగా వేడి వేడిగా తిరిగినాం కదా వచ్చాక చల్లగా శ్రద్ధనైతే ఐస్ క్రీమ్ తిన్నది కన్నకు ఇట్లా ట్రావెల్స్ చేయడం చాలా ఇష్టము పోవడం అంటే ఇక పులిహోర తీసుకున్నాం కదా అక్కడ ఎక్కడ ఆగలేదు బాగా ఎండ కొడుతుందని ఈ ఫంక్షన్ కాడికి వచ్చినాక అందరితో నువ్వు మాట్లాడినాక బయటకు వచ్చిన మాణ్ణి కానీ ముందుకు అక్కడ వంటలు చేస్తారు వంటలు చేసేదాన్ని పక్కపోండి ముగ్గురం కలిసి పులిహోర తిన్నాము కానీ మా చిన్నోడు బాగా సపోర్ట్ చేసిండు ఇంక ఏడవలేదు ఏడిస్తే మాత్రం చాలా కష్టం అవ్వు అంత దూరమైనా మాకైతే ఇక్కడ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వచ్చింది నిన్నటి వీడియోలో నలభై నాలుగు కిలోమీటర్లు అని చెప్పిన కదా నేను అదేంటిది రీడింగ్ వేసుకొని వచ్చినాము వచ్చేటప్పుడు వస్తే యాభై నాలుగు కిలోమీటర్లు చూపించింది యాభై నాలుగు యాభై ఐదు కిలోమీటర్లు ఉంచింది కానీ చెప్తున్నాం మా చిన్నోడు ఫుల్ సపోర్ట్ చేసినాడు మాకు హ్యాపీ అందరికైతే కుంకుమ అంటే పసుపు ఇచ్చారు పేరు వర్షిని ఇంతకుముందే తమును పెళ్లిలా పచ్చము తిను వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె ఆర్తి చూపిస్తే వాళ్ళ చెల్లె కూడా వస్తుంది వాళ్ళ చెల్లె కూడా మన ఫ్యానే అంటే శ్రద్ధ బాగా చూస్తారు వీడియోస్ తినైనా అందరూ ఆడ చాలా మంది మన మన ఏంటిది షార్ట్స్ అయినా వీడియోస్ అయినా చాలా మంది చూసేవాళ్ళు ఆడ మళ్ళా పూలు చిరువు ఏంటిది చామంతి పూలు గులాబీ పూలునే తర్వాతనే ఒకటేది గులాబ్ రోజు పువ్వు తీసుకున్న గులాబ్ పువ్వు శ్రద్ధ పువ్వు పెట్టుకో అంటే ఫస్ట్ వద్దన్న తర్వాత ఉండి సరే పెట్టు అన్నది శ్రద్ధ కూడా కుంకుమ ఇట్లా పెట్టి గంధం పెట్టి ఫ్లవర్ పెట్టింది వర్షిని హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ శ్రద్ధ ఎట్లా పెట్టినని ఆ వీడియోలో చూసుకుంటుంది ఈ తమ్ముడే మాకు రాగానే వాటర్ ఇచ్చింది శ్రద్ధకు ఐస్ క్రీమ్ కూడా వచ్చింది మ చిన్నోడు ఏడుస్తున్నా అని చెప్పి అది ఇస్త్రాక్తని ఊపుతా ఉండు ఆడ పైన రేకులు కొంచెం వేడి వేడికి వచ్చింది ఊపుతా ఉండు కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నారు ఏమండి మా చిన్నోడు కానీ అయినా వాడు అమ్మమ్మ వాళ్ళ తరపున చేస్తారు ఇవి ఆ వాళ్ళ అమ్మమ్మ చెక్కుడు గుత్తి వడ్డారని తెచ్చింది చిన్నమాయికి తర్వాత అలా పెట్టడానికి అన్ని ఐదు ఐదు రకాల పండ్లు వాళ్ళిద్దరికి కూడి నింపింది అనమాట ఇద్దరు మనవరాలకు చిన్నమయి వాళ్ళ చిల్లనైతే కొన్ని ఫొటోస్ దిగడానికి అంటే కొన్ని స్టిల్స్ దియడానికి స్టేజ్ పక్కనే దించుతుర్రు అక్కనైతే అన్నీ రెడీ చేసారు అన్నమాట వీళ్ళైతే చిన్నమయ్య వాళ్ళ అమ్మమ్మ తాత ఒళ్ళే అన్నీ అంటే ఐదుగురు ఐదు రకాల పండ్లు స్వీటు అవన్నీ పండ్లు పెట్టిరు కానీ అప్పుడు తీయలేను మా చిన్నోడు ఏడ్స్తో బయటకు వినుంటి వచ్చేసరికి అంత కంప్లీట్ అయిపోయింది వీళ్ళే వాళ్ళ అమ్మమ్మ తాత వీళ్ళైతే చిన్నమయ్య వాళ్ళ మామయ్య అత్తమ్మ అంటే మేనమామ అత్తమ్మ అనమాట ఫంక్షన్ కూడా బాగా అంటే బాగా జరిగింది చిన్నమయ్యి చిన్నమాయి వాళ్ళ చిల్ల మాత్రం క్యూట్గా రెడీ అయ్యారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముడు చిన్నోండు అంటే లెవెన్ మంత్స్ వాళ్ళ మమ్మీ చిన్నమాయి వాళ్ళ మమ్మీ విజయ్ అక్క ఎత్తుకొని కూర్చుంది మేము పోయినప్పుడు అయితే కొంతమందే వచ్చారు ఇప్పుడు చూడు ఎంతమంది వచ్చారు చాలామంది వచ్చారు వాళ్ళ అత్తమ్మతో అంటే చిన్నమాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అందరు చుట్టాలు కలిపి తినైతే ఆర్టీ వాళ్ళ మమ్మీ పండు పెట్టరు కదా పండు పెట్టిన తర్వాత ఫోటో తీసుకుంటారు అట్లాగే నేను వీడియో కూడా తీసిన ఆంటీ పేరు కూడదా ఆంటీ పరిచయం బాగా పరిచయం కానీ ఆంటీ పేరు కూడా తెలియదు చెప్తున్నా పరిచయం అందరు పరిచయం అని కొందరు కొందరు పేర్లు ఐడెంటిఫీ లేదు నెక్స్ట్ టైం పోయినప్పుడు అందరి పేర్లు అయితే గుర్తు పెట్టుకొని ట్రై చేస్తాను నేను శ్రద్ధకి అయితే స్వీట్ ఇచ్చింది చిన్నమే వాళ్ళ మమ్మీ తిను పేరు అయితే ఆర్తి గ్లాస్ పట్టుకొని కూర్చుంది కదా పింక్ కలర్ లైట్ పింక్ ఎయిర్ లివ్ చేసుకుంది కదా తన పేరే పక్కన కూర్చుంది వాళ్ళ మేనత్త కూతురు

తినైతే ఆర్తి వల్ల మేనత్త మేనత్తా ముందు పింక్ కలర్ డ్రెస్ అని చెప్పిన కదా ఆమె వీటో కూతురే హాయ్ చెప్తుంది హాయ్ అయితే చాలా యాక్టివ్గా మాట్లాడింది తనతో రీల్ కూడా ఏమన్నదో విన్నారా మీరు ఏమో మా బాబు ఏడుస్తుంటే అక్క ఆంటీ నేను ఎత్తుకుంటే కొద్దిసేపు అని ఎత్తుకుంది అందరు ఎత్తుకురు మా బాబునైతే మాక్సిమం అందరంటే అందరు ఎత్తుకురు చూడు ఎంత బాగా ఆడిపిస్తుందో ఆర్తే అయితే వాళ్ళ మమ్మీ కొంచెం బిజీలు ఉండి ఎత్తుకోలేదు మా చిన్నోనైతే వాళ్ళ వర్షనీ కూడా ఎత్తుకుంది అందరూ ఆ ఫ్లవర్ ఇస్తుంది అట్లా అనే ఫ్లవర్ గురి ఇచ్చింది చాలా బాగా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చూస్తారు కదా మీరు మమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకురూ ఇదే చీర నేను చిన్మైకి తీసుకుపోయినా సారీ ఏమైనా గిఫ్ట్ తీసుకోమనుకున్నా కానీ రోజు టైం ఉండే ఏం తీసుకోలేకపోయినా కాబట్టి ఒక పట్టు చీర మంచి పట్టు చీర పెడితే బాగుంటుంది గుర్తుంచుకుంటుంది అని చెప్పి పట్టు పట్టు చీర తీసుకుపోయినా నేను ఇక అందరు దిగిన ఫొటోస్ మేమైతే లాస్ట్ దిగడానికి రెడీ అయినాము అంత బిజీ బిజీ ఉన్నప్పుడు దిగలేదు చివరన దిగినాం బావా నేను కన్నా అనమాట బావా బయట ఉండు వస్తే పొడిదాకా తర్వాత రమ్మంటూ వచ్చింటను లాస్ట్ మూమెంట్ ఇది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అప్పటికి అందరు దిగేసిరు ఫొటోస్ అయితే కొంతమంది ఊరు ఆర్తి వాళ్ళ మమ్మీ ఇట్లా చూడరు మొత్తానికి గ్రూప్ ఫోటో దిగుతున్నాము చిన్నమయ్య వాళ్ళ డాడీ పక్కన ఈ ఫస్ట్ పరిచయము మన ఛానల్ అయితే ఇంతకుముందు అయితే చిన్నమయ్య వాళ్ళ మమ్మీని చూసారు కదా అవి వాళ్ళ డాడీ పేరేమో శ్రీనివాసు వాళ్ళ తమ్ముడు లేడు ఇప్పుడు తీస్తారు బయట ఏడుస్తారు అని చెప్పి బయటకు తీసుకువెళ్ళి ఉండే వాళ్ళ తమ్ముడిని మేము దిగిన తర్వాత మళ్ళీ తర్వాత సడన్లీ మధ్యలో ఎత్తుకొచ్చిర్రు చూడు ఎత్తుకొస్తారు పాపం వాళ్ళ చెల్లెయితే బాగా అలిచిపోయింది సిక్ అయింది పాపము కొద్దిసేపు వెంట పడుకుందిగా మన ఛానల్కి అందరికి హాయ్ చెప్తుర్రు హాయ్ అండి చూడరు ఆర్తి తెచ్చింది ఆ చిన్నమయ్య వాళ్ళ తమ్ముడిని ఈ బాబుకు లెవెన్ మంత్స్ ఇప్పుడైతే పాపం తను కూడా కొంచెం వేడికి ఏడ్చిండు ఆ బాబు కూడా ఎట్ల కొంచెం ఎండకాలం కాబట్టి పిల్లల్ని తీసుకొని ఇట్లా ట్రావెల్ చేయడం అయినా ఫంక్షన్స్ చేయడం చాలా కష్టము ఇప్పుడైతే ఆర్తి వాళ్ళ ఫ్యామిలీ మళ్ళా ఆర్తి వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఫోటో దినము అది చెప్తున్నా వాళ్ళ మమ్మీ ఆర్తి వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ మేనత్త వాళ్ళ మేనత్తకు ముగ్గురు కూతురు వాళ్ళందరం కలిసి ఆర్తి వాళ్ళ తమ్ముడు పక్కనే కూర్చుండు స్టేజ్ పైన వాళ్ళ తమ్ముడు కూడా అందరు హాయ్ చెప్తారు హాయ్ అండి మీకు చూసే వాళ్ళకి ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది ఆ నవితకైతే అయితే దాకా పోవద్దు ఇంత దూరం వచ్చినందుకు అన్నది కంపల్సరీ తినేసి వచ్చేసినామన్నమాట కర్రీస్ అయితే సూపర్ అంటే సూపర్ అయినాయి చికెను మటను ఎగ్ కర్రీ పెట్టారు ఇంకోటి ఏంటంటే అంత దూరం పోయినందుకు మాకు ఇట్లా తాగిద్దామని అనుకుంది బయటకు వచ్చి నన్ను హాఫ్ అవర్ అవర్ సేపు అక్కడ కూర్చోబెట్టింది బయటకు వద్దామని కానీ వీలు కాలేదు లాస్ట్కి అయితే వాళ్ళ అమ్మమ్మని ఇచ్చి పంపించి చెరుకు రసమైన తాగిపోరి నాకు వీలు అయితే లేదు ఏమనుకోవద్దు అని చెప్పింది సో హ్యాపీ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు మొట్టమొదటిసారిగా మన సబ్స్క్రైబర్ పిలిస్తే ఫంక్షన్ పోయి ఇంత హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేసి రావడం హ్యాపీ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండి చేస్తున్నా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్